జబర్దస్త్, డి పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోల ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, రాజుగారి గది ఫేమ్ ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సాఫ్ట్వేర్ సుధీర్, శేఖర్ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త కె శేఖర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి సందేశంతో ఆద్యాంతం వినోదాత్మకంగా ఈ సినిమా ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు ఎమోషనల్ తో సినిమా ఆద్యాంతం అలరించే విధంగా రూపొందించారు. సుడిగాలి సుధీర్ సాఫ్ట్వేర్ గా కనిపించాడు. ఎంత మందిని ట్రై చేసినా అతనికి ఏ అమ్మాయి పడదు. అలాంటి వాడి కోసమే చూస్తున్న ఓ యువతి సుధీర్ ని ప్రేమలోకి దింపుతుంది. అతని ద్వారా తన తండ్రి కలని నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. ఆమె తండ్రి నాజర్ రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఫండ్ ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఆ ఫండ్ రైతులకు చేరకుండానే ఆయన మరణిస్తాడు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం అతని కూతురు ధన్యా బాలకృష్ణ సాఫ్ట్వేర్ సుధీర్ ని వాడుకుంటుంది. ఈ క్రమంలో సాఫ్ట్ గా ఉండే సుధీర్ మధ్య మధ్యలో వైలెంట్ గా మారుతుంటాడు. సుధీర్ అలా మారడానికి గల కారణం ఏంటి? ఇంతకీ సుధీర్ ని నమ్ముకుని తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనుకున్న ధన్య కల నెరవేరిందా? ఆమె కలని నిజం చేసి రైతులకు అందాల్సిన డబ్బుని సాఫ్ట్వేర్ సుధీర్ అందేలా చేశాడా? సుధీర్ ని ఆవహించిన అతీత శక్తి ఎవరు అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే సాఫ్ట్వేర్ సుధీర్ చూడాల్సిందే.